హాయ్ అండి, తెలుగు వంటల అమూల్య ఛానల్ స్వాగతం అండి. ఈరోజు నేను గోంగూరతో లివర్ కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. హాయ్ అండి, తెలుగు వంటల అమూల్య ఛానల్ స్వాగతం అండి. ఈరోజు నేను గోంగూర లివర్ కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ గోంగూర ఒలుచుకున్నాను, తర్వాత లివర్ ముక్కలు కోస్తున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఒక అర స్పూన్ పసుపు వేసి ఉడకబెడదాం ఫ్రెండ్స్ కొంచెం 10 నిమిషాలు. స్టవ్ ఆన్ చేసుకుందాం, 10 నిమిషాలు చాలు ఫ్రెండ్స్. విడిగా గోంగూర ఉడకబెట్టేసి ఆ తర్వాత కర్రీలు వేయాలి ఫ్రెండ్స్, లివర్ కర్రీలు. విడిగిపోయింది ఫ్రెండ్స్ చార్జింగ్ ఫ్రెండ్స్. గోంగూర విడిగా ఉడకబెడుతున్నాను ఫ్రెండ్స్. అత్త ఉడికిన తర్వాత రుబ్బేసేసి కూరలో కలపాలి ఫ్రెండ్స్. గోంగూర లివర్ కర్రీకి కావలసిన పదార్థాలు: కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాలు, ఎండు కొబ్బరి, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ఫ్రెండ్స్. ఒక టమాటా వేసాను ఫ్రెండ్స్, అంటే గోంగూర వేస్తాంగా పుల్లగా ఉంటుంది అనేసి ఒకటే వేసాను ఫ్రెండ్స్ టేస్ట్ కోసం. ఇవి ఫ్రెండ్స్ కావలసిన పదార్థాలు, ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేస్తున్నాను ఫ్రెండ్స్.
గోంగూర రాస్తున్నాం ఫ్రెండ్స్. కర్రీ రెడీ అయింది ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాలు అయితే మనం గ్రేవీ లాగా వస్తుంది ఫ్రెండ్స్. కర్రీ గోంగూర కాచుంటారు ఫ్రెండ్స్. కొత్తిమీర వేసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ కొత్తిమీర వేసుకున్నాను ఫ్రెండ్స్. హాయ్ అండి, తెలుగు అంట అమ్ముల ఛానల్ స్వాగతం అండి. ఈరోజు నేను గోంగూర లివర్ కర్రీ చేశాను ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.